కోనసీమలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది డ్రైన్ల సమస్య. కొన్ని దశాబ్దాలుగా డ్రైన్లు పూడుకుపోవడం, సముద్రపు మొగల వద్ద ఆక్రమణలతో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రత్యేక కథనం. కోనసీమను కొన్నేళ్లుగా డ్రైన్స్ సమస్య పట్టిపీడిస్తోంది. డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు సముద్ర మొగ వద్ద పర్ర ప్రాంతం ఆక్వా చెరువులతో నిండిపోవడంతో నీరు సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చేరడంతో భూములు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతున్నాయి. అయితే రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోనసీమ డ్రైన్లలో ప్రధాన సమస్య గుర్రపుడెక్క. డ్రైన్లలో గుర్రపుడెక్క విపరీతంగా పెరగడంతో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి ఉంది. దీంతో గుర్రపుడెక్కను తొలగించేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లా రంగంలోకి దిగారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి కాలువల్లో రసాయనాలను పిచికారీ చేయించారు. ఈ టెక్నాలజీతో తక్కువ సమయం తక్కువ ఖర్చుతో గుర్రపుడెక్కను తొలగించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. డ్రోన్ ద్వారా ఈ ప్రాంతంకి కెమికల్ స్ప్రే చేసుకుని ఈ వీట్ రిమూవల్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. దీనికి ఫలితాలు చాలా మంచిగా వచ్చినాయి. నిన్న చూస్తే 24 అవర్స్లోనే ఆ వీడ్ హెస్ డైడ్ అండ్ నౌ మనం మాన్యువల్గా దీన్ని తీసిస్తున్నాము. కోనసీమలో డ్రైన్ల నుండి బయటకు పోవాల్సిన మురుగునీరు కూనవరం స్ట్రెయిట్ కట్, రామేశ్వరం మొగ వద్ద సముద్రంలో కలవాల్సి ఉంది. అయితే కూనవరం వద్ద దాదాపు 1600 ఎకరాలు ఆక్రమణంలోకి వెళ్లగా, రామేశ్వరం మొగ వద్ద ఆక్వా చెరువుల ఆక్రమణలతో చాలా వరకు డ్రైన్లు పూడుకుపోయాయి. దీంతో ఆక్రమణలపైన దృష్టి పెట్టిన అధికారులు ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక క్రాప్ హాలిడే లేదని రైతు సంఘాలు ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్ కు నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. గుర్రపుడెక్క తొలగించడంతో పాటు డ్రైన్ల పూడిక తీత, ఆక్రమణలు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతుల సమస్యలు చాలా వరకు తొలగినట్టేనని భావిస్తున్నారు.